वेलकम टू क्लियर कट नीन मी सतीश टापिक एदैना टिपिकल अंशमैना दाचकुंडा दापरकं लेकुंडा उन्नदि उन्नट्लुगा पॉइंट टू पॉइंट टू दि पॉइंट अनालिसिस तो क्लियर कट गा तेल्चेद्दां बीआरएस वर्सेस बीजेपी ఇప్పుడు తెలంగాణ పొలిటిక్స్ లో నడుస్తున్న ట్రెండ్ ఇది ఈ రెండు పార్టీలు డి అంటే డి అంటున్నాయి నాయకులు సై అంటే సై అంటున్నారు పేపర్ లీక్ వ్యవహారంలో రెండు పార్టీల మధ్య రేగిన మాటల మంటలు ఇంకా చల్లారడం లేదు ఎప్పటికి చల్లారుతుందో క్లారిటీ లేదు దాంతో రాష్ట్రంలో రాజకీయం ఎంతగా రాజుకోవాలో అంతలా రాజుకుంది ఓవైపు కేంద్రాన్ని ప్రధాని మోదీని డికొట్టేందుకు సీఎం కేసీఆర్ స్కెచ్లు గీస్తుంటే స్టేట్ లో మంత్రి కేటీఆర్ టార్గెట్ గా ముందుకు కదులుతోంది కమల దళం 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ బయటికి వచ్చిన వ్యవహారంలో జైలు నుంచి బయల్పై రిలీజ్ అయిన బండి సంజయ్ కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇందులో పెద్ద వింతేమీ లేదు కానీ ప్రధానంగా కేటీఆర్ టార్గెట్ గా బండి డోస్ పెంచడమే ఆసక్తి రేపుతోంది అసలు బీజేపీ గురి కేటీఆర్ మీదకి ఎందుకు మళ్ళింది ముఖ్యమంత్రిని కాకుండా మంత్రిని టార్గెట్ చేయడం వెనక రీజన్ ఏంటి తెలుసేద్దాం క్లియర్ కట్ గా 7 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు 14 రోజులు కోటి 60 లక్షల కుటుంబాలు 5 కోట్ల మంది ప్రజలు కట్ చేస్తే ఓ మెగా సర్వే దాని పేరే జగనన్నే మా భవిష్యత్తు ఏపీలో వైసీపీ మొదలుపెట్టిన కొత్త పొలిటికల్ ప్రోగ్రామ్ ఇది ఆంధ్రాలో 100% కుటుంబాలను రికార్డ్ స్థాయిలో 2 వారాల్లో కవర్ చేయడమే వైసీపీ టార్గెట్ ప్రతి ఇంటికి వెళ్ళడం వైసీపీ సర్కార్పై రివ్యూ అడగడం ఒక్కటే పని మమ్మల్ని జగనన్న పంపారు మీతో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు వచ్చామని చెబుతారు ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపుకు మొబైల్ ఫోన్కు వారి అనుమతితో సీఎం జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్ అంటిస్తారు ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన ఈ మాస్ సర్వేతో పబ్లిక్ పల్స్ ఏంటో తేలిపోతుందా ఇదంతా జనంలో ఎలాంటి వ్యతిరేకత ఉందో తెలుసుకునే ప్రయత్నమేనా తేల్చేద్దాం క్లియర్ కట్ గా బీఆర్ఎస్ విషయంలో బీజేపీ టార్గెట్ మారింది ఇప్పటిదాకా కేసీఆర్ పై ఆయన కుటుంబంపై విరుచుకుపడి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఆగ్రహవేశాలతో ఆరోపణలు చేసిన నేతలంతా ఇప్పుడు కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారు ముఖ్యంగా టీఎస్పీఎస్సీ 10th క్లాస్ పేపర్స్ లీక్ వ్యవహారంపై బండి సంజయ్ లాంటి నాయకులు మంత్రి కేటీఆర్ను క్యాబినెట్ నుంచి బర్త్రఫ్ చేయాలన్న డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు ఇప్పటికే పేపర్ లీక్స్ వ్యవహారంపై బీజేపీ రోజు రోజుకు డోస్ పెంచుతూ పోతోంది జైలు నుంచి బయటకు వచ్చాక బండి సంజయ్ కూడా దూకుడుగా మాట్లాడారు ఆయన ఒక్కరే కాదు మొత్తం బీజేపీ నాయకులంతా పేపర్ లీక్ ఇష్యూలో కేటీఆర్ను కార్నర్ చేసేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు ఇక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ను తప్పించేందుకే 10th పేపర్ లీక్ను తెర మీదకి తెచ్చారంటూ బీజేపీ కొత్త వాదన వినిపిస్తోంది ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది బీజేపీ నేతన ఆరోపణలతో బీఆర్ఎస్ నాయకులు కూడా కేంద్రం పెద్దలను టార్గెట్ చేస్తున్నారు ఇక పేపర్ లీకేజీ కుట్రలో బీజేపీ కేంద్ర పెద్దల హస్తం కూడా ఉందంటూ మాటల దాడి పెంచారు దాంతో రెండు వర్గాల నుంచి అదే స్థాయిలో కౌంటర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సిబిఐ దూకుడుగా దర్యాప్తు చేస్తుంటే తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ను సిట్ 10th పేపర్ వ్యవహారాన్ని వరంగల్ పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు అటు చేతల్లో దర్యాప్తు సంస్థలు ఇటు మాటల్లో పొలిటికల్ లీడర్లు దూకుడు పెంచడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అమాంతంగా పెరిగిపోయింది ఇప్పుడిదే హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది మున్ముందు ఎలాంటి పరిణామాలు నెలకొంటాయన్నది కూడా ఆసక్తిగా మారింది ప్రధానంగా మంత్రి కేటీఆర్ లక్ష్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదునైన విమర్శలు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టబోమంటూ బండి సంజయ్ హెచ్చరించడం హీట్ రేపుతోంది ఈ కామెంట్స్పై బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగారు కేసీఆర్ కుటుంబంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్నారు అయితే ఉన్నట్టుండి బీజేపీ కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేస్తుందనేదే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది తాజా పరిణామాలపై జనంలోనూ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం తలెత్తుతున్న మొదటి ప్రశ్న తెలంగాణలో బీజేపీ వ్యూహం మార్చిందా ఇక రెండో ప్రశ్న మనం చూస్తే కేసీఆర్ కాకుండా కేటీఆర్ కవిత మీదే ఫోకస్ పెట్టిందా ఇక మూడో ప్రశ్న మనం చూస్తే కేసీఆర్ను టార్గెట్ చేస్తే బీఆర్ఎస్కే లాభమని భావిస్తోందా
ఇక నాలుగో ప్రశ్న మనం చూస్తే బండి సంజయ్ కామెంట్స్ వెనక మోదీ షా వ్యూహం ఉందా? బీజేపీ నేతల కామెంట్స్ చూస్తుంటే ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది, బిఆర్ఎస్ విషయంలో వ్యూహం మార్చేశారని. ఇంత సడన్ చేంజ్ ఎందుకంటే కేసీఆర్ టార్గెట్ గా ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని ఆందోళనలు చేసినా అవేమీ జనంలోకి వెళ్ళడం లేదన్న ఆలోచన అయ్యుండొచ్చు. పైగా కేసీఆరే తెలంగాణ తెచ్చారన్న సెంటిమెంట్ ప్రజల్లో ఉంది, ఏం చేసినా దాన్ని కదిలించే ఛాన్స్ లేదు. అందువల్ల కేసీఆర్ని ఎంత టార్గెట్ చేస్తే అది అంతగా బీఆర్ఎస్కే ప్లస్ అవుతుందన్న ఆలోచనలకు బీజేపీ నాయకత్వం వచ్చి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఆ లెక్కలతోనే కేటీఆర్ కవితను టార్గెట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళిద్దరినీ లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేస్తేనే రాష్ట్రంలో మరింత పొలిటికల్ స్పేస్ గ్రాస్ప్ చేయొచ్చనేది బీజేపీ ఆలోచనగా ఉండొచ్చనేది విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఎన్ని విమర్శలు ఎన్ని ఆరోపణలు చేశారో రాష్ట్రం మొత్తం చూసింది. కొన్నాళ్ళు కవిత టార్గెట్గానే బీజేపీ రాజకీయం నడిచింది. ఎప్పుడైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పేపర్ లీక్ అయిందో అప్పటి నుంచి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ వస్తోంది బీజేపీ నాయకత్వం. బండి సంజయ్ దగ్గర నుంచి కింది స్థాయి బీజేపీ నాయకుల దాకా అంతా కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా బండి సంజయ్ కేటీఆర్ టార్గెట్గా పదునైన విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారింది. గ్రూప్ వన్ పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏ హస్తం ఉందని, కేటీఆరే లీక్ చేయించారని రకరకాలుగా ఆరోపణలు చేశారు బీజేపీ నేతలు. దాంతో మంత్రి కేటీఆర్ బండి సంజయ్పై పరువు నష్టం దావా కూడా వేశారు. దాంతో రాజకీయం మరింత రాజుకుంది. ఇప్పుడు కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు నుంచి మంత్రి కేటీఆర్ను తప్పించేందుకే 10th పేపర్ లీక్ వ్యవహారాన్ని ఇంత పెద్దదిగా చేస్తున్నారని బీజేపీ నేతలు కొత్త వాదన వినిపిస్తున్నారు. ఒక్క బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ కూడా ఎప్పటి నుంచో కేటీఆర్ని టార్గెట్ చేస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ లక్ష్యంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ గురి మొత్తం కేటీఆర్ మీదే ఉంది. ఇందుకు తెలంగాణకు కాబోయే నెక్స్ట్ సీఎం కేటీఆర్ అన్న చర్చ కూడా కారణమై ఉండొచ్చు అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తే కేటీఆర్ను సీఎం చేస్తారని, బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోయే కటౌట్ తారక రామారావు మాత్రమేనని ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. అందువల్ల ఇప్పటి నుంచే కేటీఆర్ను టార్గెట్ చేస్తే రాష్ట్ర రాజకీయాలు రాబోయే ఎన్నికలపై మరింత ప్రభావం చూపవచ్చనేదే బీజేపీ ప్లాన్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పట్టభద్రులు మేధావుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు తేలిపోయింది. తర్వాత సర్వేల లెక్కల పేరుతో లబ్ధిదారుల్లో మిగతా ప్రజల్లో బలంగానే ఉన్నామని చెప్పినా గ్రౌండ్ రియాలిటీలో ఉండే సౌండ్ ఏమిటో వైసీపీ నాయకత్వానికి బాగా తెలుసు. ఇక వైసీపీ ఎమ్మెల్యేల్లోనూ ఎలాంటి వ్యతిరేకత లేదు, అంతా బాగానే ఉన్నారనుకున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తి భగ్గుమంది. దాని దెబ్బకు వైసీపీ ఒక సీటుతో పాటు పరువు కూడా కోల్పోవలసి వచ్చింది. ఆవేశం ఆపుకోలేక బయటపడ్డ ఎమ్మెల్యేలు నలుగురే ఉండొచ్చు, కానీ అన్నీ అణుచుకొని ఉన్నవాళ్ళు బయటపడకపోవచ్చు. అందుకే ఈ మధ్య మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలను కాపాడుకుంటానని, గెలిపించుకుంటానని చాలా క్లియర్గా చెప్పారు జగన్. ఇప్పుడు మిగిలిందల్లా ఏపీ పబ్లిక్ మాత్రమే. వాళ్ళ పొలిటికల్ మూడ్ ఎలా ఉందో ఇంకా బాగా తెలుసుకుందామంటే దగ్గరలో అసెంబ్లీ ఎన్నికలు తప్ప వేరే ఎలక్షన్స్ ఏమీ లేవు. అందుకే మాస్ సర్వే చేయాలని మాస్టర్ ప్లాన్ వేసింది వైసీపీ అధినాయకత్వం. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో కొత్త ప్రోగ్రాం ప్లాన్ చేసి వైసీపీ సర్కార్పై పబ్లిక్ పల్స్ ఎలా ఉందో పట్టుకురావాలని పార్టీ కార్యకర్తలను జనంలోకి పంపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, ఏదో ఒక రూపంలో బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నాం, ఇక ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు, భవిష్యత్తులో వచ్చే ఛాన్స్ కూడా లేదని ఏవేవో లెక్కలు వేసుకున్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్న కొద్దీ అన్నీ నెమ్మదిగా అర్థమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు ఎన్ని ఎత్తులు వేసినా అది రాజకీయాల వరకే పరిమితం, అంతిమంగా తేల్చుకోవాల్సింది ప్రజాక్షేత్రంలోనే. కనుక జనమే కనుక మనవైపు ఉంటే ఇక తమ పార్టీని ఆపే వాళ్ళెవరూ ఉండరన్న విషయం వైసీపీ నాయకత్వానికి అర్థమైంది. ఇప్పటికే గడప గడపు ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలను ప్రజల ఇళ్ల చుట్టూ తిప్పుతున్నారు సీఎం జగన్. పథకాలు అందుతున్నాయో లేవో ఆరా తీశారు, తీస్తూనే ఉన్నారు. ఇదేమంతా అట్రఫ్లాప్ ప్రోగ్రాం కాకపోయినా కొందరు ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకోకపోవడంతో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదన్న టాక్ కూడా వినిపిస్తోంది.
పైగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో పబ్లిక్ పల్స్ కూడా అంతగా తెలియడం లేదు. అందుకే ఇప్పుడు జగనండే మా భవిష్యత్ పేరుతో స్టిక్కర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది వైసీపీ. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వానికి అస్సలు లింక్ లేదు. ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. కార్యకర్తలే ఇంటింటికి వెళ్ళి జగన్ సర్కార్పై జనం అభిప్రాయాలు తెలుసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే తమ ప్రభుత్వంపై పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి వైసీపీ చేసుకుంటున్న సొంత సర్వే అనొచ్చు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని విపక్షాలు విమర్శించాయి. దాంతో ఆ ఫలితాలను అస్సలు కేర్ చేయడం లేదని, వాళ్ళ ఓట్లు రిప్రజెంటేటివ్ శాంపిల్ కానే కాదని లైట్గా తీసుకున్నారు. కానీ ఇక్కడ వైసీపీ మిస్ అయిన లాజిక్ ఏమిటంటే, పట్టభద్రులు మేధావులు కూడా ప్రజలే, కోట్లాది మంది ఓటర్లలో వాళ్ళు భాగమే. ఈ లాజిక్ ఈ మధ్య వైసీపీ నాయకత్వానికి అర్థమైనట్టుంది. జనంలో ఓ వర్గం ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని తెలుసుకున్నారు. పట్టభద్రుల్లో వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలతో బయటకు వచ్చింది. మరి మిగతా జనం మూడేంటి? వాళ్లకు అలాంటి ఛాన్స్ వస్తే కనిపించే సీన్ ఏంటి? ఇలాంటి లెక్కలు వైసీపీ నాయకులు వేసుకుని ఉండొచ్చు. అందుకే రాష్ట్రం మొత్తం ఉన్న ప్రజల్ని కవర్ చేసేలా జగనన్నే మా భవిష్యత్ అన్న ప్రోగ్రాం మొదలుపెట్టారు. పబ్లిక్లోకి వెళ్తున్నారు, మెగా సర్వే చేస్తున్నారు, ప్రజల అనుమతితోనే స్టిక్కర్లు వేస్తున్నారు. ప్రభుత్వం బాగుందనిపిస్తే స్టిక్కర్ అతికించమంటారు, లేకపోతే సింపుల్గా వద్దనేస్తారు. ఇక్కడే వైసీపీకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించడం మొదలు పెడుతుంది. జగనన్నే మా భవిష్యత్ పేరుతో వైసీపీ మొదలుపెట్టిన కార్యక్రమంపై ఆంధ్ర రాజకీయ వర్గాలు, ప్రజల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తలెత్తుతున్న మొదటి ప్రశ్న మనం చూస్తే, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా? ఇక రెండో ప్రశ్న మనం చూద్దాం. పబ్లిక్ పల్స్ తెలుసుకోవడంపై వైసీపీ ఫోకస్ పెట్టిందా? ఇక మూడో ప్రశ్న మనం చూస్తే, జగన్ స్టిక్కర్లతో జనం మూడ్ అర్థమైపోతుందా? ఇక నాలుగో ప్రశ్న మనం చూస్తే, ఈ మెగా సర్వేతో అసలు విషయం అర్థమవుతుందా? ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్తున్నారు. ఆ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా కొనసాగించాలనుకున్నారు. కానీ ఈ మధ్య ఎమ్మెల్యేలతో జరిగిన మీటింగ్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ముగించేయాలని డెడ్లైన్ పెట్టారు సీఎం జగన్. ఇంతలోనే జగనన్న మా భవిష్యత్ పేరుతో కార్యకర్తలను జనంలోకి దించారు. ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి వెళ్ళి వివరించడం, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాలు తెలియజేసేలా కరపత్రాలు అందించడం ఈ ప్రోగ్రాంలో భాగం. పైకి ఎంత బాగానే ఉన్నా దీని వెనుకున్న టార్గెట్ చాలా పెద్దదిగానే ఉంది. ఇప్పటికే జగన్ అన్ని ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ వస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే కొందరు అసంతృప్తిగా ఉన్నారన్న విషయం ఆయనకు అర్థమైనట్లుగా కనిపిస్తోంది. అందుకే గత మీటింగ్లో మిమ్మల్ని గెలిపించుకుంటాను, మీ గ్రాఫ్ పెంచేందుకే ఇదంతా చేస్తున్నాను లాంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు జగన్ ఫోకస్ జనం మీదకు మళ్ళింది. ఎంత చేసినా ఎంత చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నా పబ్లిక్ పల్స్ తెలుసుకోకుండా ఎన్నికల బరిలోకి దిగితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అందుకే జనంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న చర్చలతో వైసీపీ నాయకత్వం అలర్ట్ అయింది, కార్యకర్తలను గ్రౌండ్ లెవెల్లోకి దించింది. ఎన్నికలకు ముందు ప్రచారం పేరుతో జనంలోకి వెళ్లడం వేరు, ఇది అన్ని పార్టీలు చేసేదే. కానీ జనం ఏమనుకుంటున్నారో ముందే తెలుసుకొని ఎన్నికల నాటికి మొత్తం సెట్ చేసుకొని అటు బ్యాటిల్ గ్రౌండ్లోకి దిగాలని చూస్తోంది వైసీపీ. రాష్ట్రంలో జరుగుతున్న రకరకాల ప్రచారాలతో ఎందుకైనా మంచిది, ఓసారి పబ్లిక్నే అడిగి తెలుసుకుందాం. వాళ్ళ మూడు ఎలా ఉందో చూద్దామన్న లెక్కలైనా అయి ఉండవచ్చు. ఏదేమైనా జగనన్నే మా భవిష్యత్ ప్రోగ్రాంతో ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉందో ఎంతో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. జనం సానుకూలంగా ఉంటే పర్వాలేదు, అదే వ్యతిరేకత కనుక కనిపిస్తే అందుకు తగ్గ చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఎక్కడికెక్కడ పొరపాట్లు జరిగాయో, రాజకీయంగా ఏమేమి తప్పులు చేశామో అన్నీ లెక్కలు వేసుకొని మరీ ఒక్కొక్కటిగా సెట్ చేసేందుకు ఛాన్స్ దొరుకుతోంది. అదే ఎన్నికలు మరింత దగ్గర పడితే అన్నీ క్లియర్ చేసేందుకు టైం ఉండదు. అందువల్ల ముందుగా అలర్ట్గా ఉండి అన్నింటినీ సెట్ చేసుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది వైసీపీ వ్యూహం. ఒకటి మాత్రం నిజం, పార్టీ పట్ల పబ్లిక్ పల్స్ బాగుంటే ఇక మన పల్స్కు తిరిగి ఉండదనేది సీఎం ఆలోచన. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కూడా ఇదే. జనంలో ఏమాత్రం మైనస్ ఉన్నా ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి దానిని సరిదిద్దుకునేందుకు జగన్నే మా భవిష్యత్ అన్న కార్యక్రమం మాత్రలా పనిచేస్తుందనేది ఆయన ప్లాన్. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టారనేది క్లియర్ కట్.
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ గేమ్ మొదలైపోయింది. పార్టీలన్నీ పబ్లిక్ పల్స్ పట్టుకునే పనిలో ఉన్నాయి. లీడర్లంతా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనతా మైదానంలోకి దిగిపోయారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్రంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా మంటను మరింత పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతున్నారు? సిట్టింగులకు ఫిట్టింగులు పెడుతున్న లీడర్లు ఎవరు? ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ రేసుగుర్రాల్లో చూద్దాం. రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల సత్తా ఉన్న జిల్లా నెల్లూరు. నెల్లూరు అంటే చేపల పులుసుకే కాదు, అందులో ఉన్న మసాలా ఘాటు లాంటి రాజకీయానికి కూడా ఫేమస్. జిల్లాలో ప్రతి సీట్లోనూ పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. అందులో నెల్లూరు సిటీ సెగ్మెంట్లో రాజకీయ వేడి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది. ఇద్దరు మాజీ మంత్రులు నువ్వా నేనా అన్న స్థాయిలో తలపడబోతున్నారు. ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్కి సైలెంట్ లీడర్ నారాయణ మధ్య అసలైన పోటీ ఉండబోతోంది. దాంతో జిల్లాలో అందరి చూపు ఈ సెగ్మెంట్ మీదే ఉంది. అయితే నెల్లూరు పెద్దారెడ్డంతా అనిల్కు సహకరిస్తారా లేదా అన్నదే ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్. నెల్లూరు పాలిటిక్స్ ఎంత హీట్ పుట్టిస్తాయో అంతే ఇంట్రెస్టింగ్ గాను ఉంటాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఎప్పుడూ హీట్ వాతావరణం కొనసాగుతుంది. ఇక నెల్లూరు పెద్దారెడ్లు చేసే రాజకీయాలు ఎవరి ఊహకు అందవు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ ఇప్పుడు వైసీపీకి అడ్డాగా మారింది. 2014 నుంచి ఇక్కడ ఫ్యాన్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. నెల్లూరు సిటీ సెగ్మెంట్లో మొత్తం 28 డివిజన్లున్నాయి. నియోజకవర్గంలో 156,000 పైనే ఓటర్లున్నారు. ఈ సీట్లో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఆనం కుటుంబీకులే 5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2014, 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆంధ్ర రాజకీయాల్లో నెల్లూరంటే వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంతకుముందు 2014 ఎన్నికల్లోనూ వైసీపీ 7 స్థానాలు గెలిచింది. కానీ ఈసారి ఈ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 3 ఎమ్మెల్యేలు వైసీపీకి దూరంగా జరగడంతో మొత్తం పొలిటికల్ సీనే మారిపోనుంది. పైగా ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో జిల్లాలో ఆ పార్టీకి కొంత గ్రాఫ్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. దాంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య పోరు మామూలుగా ఉండదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నెల్లూరు సిటీలో పొలిటికల్ వార్ ఓ రేంజ్లో ఉండబోతోందనే చర్చ సాగుతోంది. ఈసారి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పొంగూరు నారాయణ మధ్య పోటీ ఉంటుందని చర్చించుకుంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే వరుసగా 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. 3వ సారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అనిల్ సీఎం జగన్ కు విధేయుడు అనే పేరుంది. అందువల్ల ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నెల్లూరు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనిల్ కుమార్ దూకుడుగా కనిపించినా మంచి పేరే ఉంది. నియోజకవర్గంలో 1,000 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారని చెబుతున్నారు. ఇవే ఆయన్ను గెలిపిస్తాయని వైసీపీ శ్రేణులు అంటున్నారు. అయితే కొందరు కార్పొరేటర్లు అనిల్ని వేడటం అధికార పార్టీలో ఉన్న గ్రూపులు, అలాగే బాబాయ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో ఉన్న విభేదాలు, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా అనిల్కు దూరమవ్వడం కొంత మైనస్గా భావిస్తున్నారు. మరోవైపు నెల్లూరు పెద్దారెడ్లు కూడా అనిల్కు చెక్ పెట్టాలని చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అనిల్ వ్యవహార శైలి చాలామంది సీనియర్లకు కూడా నచ్చడం లేదనే టాక్ వినిపిస్తోంది. దశాబ్దాలుగా నెల్లూరు రాజకీయాలను శాసిస్తోంది రెడ్లే. వాళ్ల సపోర్ట్ లేకుండా రాజకీయంగా మనుగడ సాధించడం కష్టమనే అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ బీసీ నేతగా రాజకీయాల్లో ఎదిగిన అనిల్ మంత్రి పదవి పొంది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు పెద్దారెడ్లకు సీనియర్లకు అనిల్ అంతగా గౌరవం మర్యాద ఇచ్చేవారు కాదని విమర్శలున్నాయి. ఆనం, కాకాని లాంటి నేతలను కూడా
వారి నియోజకవర్గాలకే పరిమితం చేశారనే వాదన ఉంది. ఇప్పటికి మంత్రి కాకానితో అనిల్ కు విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా అవసరం అనుకున్నప్పుడు అంతా ఏకమవుతారనే టాక్ నెల్లూరు పొలిటిక్స్ లో వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్లందరి ఉమ్మడి టార్గెట్ అనిల్ కుమారే అనే ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అనిల్ మాత్రం దూకుడు తగ్గించడం లేదు. తనకు సీఎం జగన్ తో పాటు నెల్లూరు సిటీ ప్రజల ఆశీస్సులు ఉంటే చాలు, ఈజీగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. సో రాజకీయాలలో ఎప్పుడూ కూడా ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తారు, ఇద్దరు ముగ్గురు వస్తారు. నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తారు, జగన్మోహన్ నాయకత్వంలోనే ఓట్లు వేస్తారు. తప్పకుండా మాతో అన్ని ప్రాంతాల్లో అందరూ అలాగే ఉన్నారు. భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశతో నెల్లూరు నగరంలో మళ్ళీ కూడా గెలుస్తాం, ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో అన్ని సీట్లు కూడా గెలవబోతా ఉంది. మరోవైపు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా నెల్లూరు సిటీ వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు వైశ్య కమ్యూనిటీలో మంచి పట్టుంది. గతంలో ద్వారకానాథ్ కు ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. అలాగే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి కూడా వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక తెలుగుదేశం విషయానికొస్తే నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ బరిలో దిగటం ఖాయంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి కేవలం 1988 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. టీడీపీ హయాంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. నెల్లూరు సిటీ సెగ్మెంట్ పరిధిలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశారనే టాక్ ఉంది. పైగా ఇక్కడి ప్రజలకు ఆయనపై కొంత సానుభూతి ఉంది. దానికి తోడు బలమైన టీడీపీ క్యాడర్ ఉంది. సౌమ్యుడిగాను అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుపోయే వ్యక్తిగా నారాయణకు పేరుంది. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నారాయణ టీడీపీ నేతలను పూర్తిగా దూరం పెట్టారు. సొంత పార్టీ నేతల వల్లే తాను ఓడిపోయానని ఆయన భావించారు. మరోవైపు 10th క్లాస్ పేపర్ లీక్ కేసు, సిఐడి ఎంక్వైరీలతో చాలా కాలంగా నారాయణ జిల్లాకు దూరంగా ఉన్నారు. ఈ మధ్య ఆయన మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగితే కలిసొస్తుందని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నెల్లూరు వచ్చిన ప్రతిసారి తెలుగుదేశం సీనియర్లు ఇతర నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదల నారాయణలో కనిపిస్తోంది. నెల్లూరు ప్రజలకు తెలుసు ఆయన ఒకటి, తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు. ఆయన నారాయణ గారికి సిటీ, రూరల్, ఆత్మకూరు, కోవూరు అని కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా నారాయణ గారు కావాలంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో అదే చేస్తారు నారాయణ గారు. నెల్లూరు సిటీలో జనసేన కూడా బలంగానే ఉంది. టీడీపీతో గనక పొత్తు కుదిరి నెల్లూరు సిటీ సీటును జనసేనకు కేటాయిస్తే పోటీ చేసేందుకు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. వినోద్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటే మనుక్రాంత్ రెడ్డికి రాష్ట్ర నాయకత్వంతో మంచి సంబంధాలున్నాయి. కేతంరెడ్డి 10 నెలలుగా పవన్ అన్న బాట పేరుతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఏదేమైనా ఈసారి నెల్లూరు సిటీలో ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండబోతుందనే విషయం అర్థమవుతోంది. టీడీపీ తరపున పొంగూరు నారాయణ పోటీ చేయడం దాదాపు ఖాయం. అందువల్ల ఆయన్ని ఢీకొట్టాలంటే ఆ స్థాయి నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ తప్ప మరొకరు వైసీపీకి కనిపించడం లేదు. దాంతో ఈసారి నెల్లూరు సిటీలో అనిల్ నారాయణ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది. ఇది ఇవాల్టి క్లియర్ కట్. మరింత అనాలిసిస్ తో మళ్ళీ కలుద్దాం.